నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రైవేట్ బ్రౌజింగ్ అంటే ఏంటి, ప్రైవేట్ బ్రౌజింగ్ వలన అడ్వాంటేజెస్ ఏంటి, మనం ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది చూద్దాం. మనం గూగుల్ క్రోమ్లో ప్రైవేట్ బ్రౌజింగ్ చేయాలి అంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక రైట్ సైడ్ టాప్లో ఉన్న 3 డాట్స్ క్లిక్ చేస్తే కనుక న్యూ ఇన్కాగ్నిటో విండో అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకు ఒక కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం బ్రౌజ్ చేసే వెబ్సైట్ కానీ, అలాగే మనం ఇక్కడ ఫిల్ చేసే డేటా కానీ, ఇక్కడ మనం డౌన్లోడ్ చేసే ఫైల్స్ కానీ మనకి హిస్టరీలో కానీ ఎక్కడ కనిపించవు అనమాట. అంటే ఇక్కడ మనం చేసేది ప్రైవేట్ బ్రౌజింగ్ అనమాట. ఈ ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి అంటే మనం బయట ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు, లేదా ఫ్రెండ్ కంప్యూటర్స్లో కానీ, ఎక్కడైనా పబ్లిక్ కంప్యూటర్స్ మనం యూజ్ చేసుకున్నప్పుడు ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది మనకి సేఫ్ అనమాట. అలాగే మనం వేరే వాళ్ళ కంప్యూటర్ యూజ్ చేసినప్పుడు వాళ్ళు లాగిన్ అయిపోయి ఉంటారు కొన్ని వెబ్సైట్స్లో, మళ్ళీ మనం లాగౌట్ చేసి మనం వేరే లాగిన్ అవ్వాల్సిన నెసెసిటీ అనేది లేదు. మనం ప్రైవేట్ బ్రౌజర్ విండో అనేది ఓపెన్ చేసినప్పుడు మనం కొత్తగా లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసామనుకోండి, ఆల్రెడీ వాళ్ళు లాగిన్ అయ్యి ఉంటే మనం లాగౌట్ చేసి మళ్ళీ మనం లాగిన్ అవ్వాల్సిన నెసెసిటీ అనేది లేదు. ప్రైవేట్ బ్రౌజర్ విండో ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ మనకి కొత్త విండోలో ఓపెన్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ లాగిన్ అయ్యి మనం బ్రౌజింగ్ అనేది చేయొచ్చు అనమాట. అలా మనకి ప్రతి బ్రౌజర్కి కూడా ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను క్రోమ్లో చూపించాను కదా ఇన్కాగ్నిటో విండో అని చెప్పి, అలాగే మనకి ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్, ఇలా ప్రతి బ్రౌజర్కి కూడా మనకి ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఫైర్ ఫాక్స్లో చూస్తే కనుక, ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేశాక రైట్ సైడ్ టాప్ కార్నర్లో మనకి 3 లైన్స్ కనిపిస్తుంది కదా బటన్, ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ న్యూ ప్రైవేట్ విండో అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే కనుక మనకి ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం బ్రౌజ్ చేసిన పేజెస్ అనేవి, సెర్చెస్, కుకీస్, టెంపరీ ఫైల్స్, అలాగే డౌన్లోడ్ హిస్టరీ, బుక్ మార్క్స్ ఇవేమీ కూడా మనకి సేవ్ అవ్వవు. అలాగే ఇక్కడ మనం ఫిల్ చేసిన ఆటో ఫిల్ ఆప్షన్స్ కానీ ఇక్కడ మనకి ఏమీ సేవ్ అవ్వవు అనమాట. మన డౌన్లోడ్ హిస్టరీ కూడా సేవ్ అవ్వదు, మనం విజిట్ చేసిన వెబ్ పేజెస్ కూడా ఎక్కడ మనకి కనిపించవు అనమాట విజిట్ చేసినట్లు. ఇలా మనకి ఏంటంటే ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక ఫైర్ ఫాక్స్ అలాగే క్రోమ్లోనే కాకుండా అన్ని బ్రౌజర్స్లో కూడా మనకి ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది ఉంటుంది. మనం పర్సనల్ కంప్యూటర్లో అయితే ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది చేయాల్సిన నెసెసిటీ అయితే ఎక్కువ ఉండదు, కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు అలాగే వేరే వాళ్ళ కంప్యూటర్లో కానీ, ఇంటర్నెట్ సెంటర్స్లో కానీ మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు ఈ ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.